హాయ్, దిస్ ఈజ్ రవి విడే. మీకు హై బ్లడ్ ప్రెషర్ సమస్య ఉందా? ఉంటే ఇప్పుడు నేను మీకు ఒక మూడు ఫుడ్ టైప్స్ గురించి చెప్తాను. ఈ మూడు ఫుడ్ టైప్స్ని మీరు అవాయిడ్ చేస్తే మీకు డెఫినెట్లీ మీ బ్లడ్ ప్రెషర్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. ఏంటా మూడు ఫుడ్ టైప్స్? ఈ వీటికి ఒక స్పెసిఫిక్ ఆర్డర్ అంటూ ఏం కాదు. బేసికల్లీ మీరు ఈ మూడిట్లో ఏది ఎక్కువ తీసుకుంటున్నారో వాటిని అయితే ఆపడం కానీ లేకపోతే మ్యాక్సిమం తగ్గించడం కానీ చేయాలి. ఏంటా మూడు టైప్స్ ఏంటి? ఫస్ట్ది వెజిటబుల్ ఆయిల్స్. ఏంటి వెజిటబుల్ ఆయిల్స్? ఏ విధంగా మీకు బ్లడ్ ప్రెషర్ పెరిగేలా చేస్తాయి? అసలు ఫస్ట్ వెజిటబుల్ ఆయిల్స్ అంటే ఏమేంటి? మీరు మన తెలుగు స్టేట్స్లో ఎక్కువగా మనం వాడేది ఏంటి? సన్ఫ్లవర్ ఆయిల్, అది వెజిటబుల్ ఆయిల్. అలాగే పామ్ ఆయిల్ ఎక్కువ వాడుతుంటారు, అది వెజిటబుల్ ఆయిలే. గ్రౌండ్నట్ ఆయిల్ ఎక్కువ వాడుతుంటారు, అది వెజిటబుల్ ఆయిలే. వెజిటబుల్ ఆయిల్ అంటే నిజానికి వెజిటబుల్స్ నుంచి చేయదు, బట్ దానికి ఎందుకో ఆ పేరు అలా వచ్చింది, వెజిటబుల్ ఆయిల్ అని. బట్ ఇవన్నీ వెజిటబుల్ ఆయిల్స్, ఇవన్నీ మీకు హై బీపీ వచ్చేలా చేస్తున్నాయి. ఏంటి ఏ విధంగా ఇవి హై బీపీ వచ్చేలా చేస్తాయి? బేసికల్లీ వెజిటబుల్ ఆయిల్స్లో మనకి ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. బేసికల్లీ మనకి ఒమేగా 3 ఫ్యాట్స్ కావాలి, ఒమేగా 6 ఫ్యాట్స్ కావాలి బాడీకి. బట్ ఏ రేషియోలో ఉంటే మంచిది? 1:1 రేషియోలో ఉంటే మంచిది. లేకపోతే ఒమేగా 3 మనకి 1 అయితే ఒమేగా 6 2 అయినా పర్వాలేదు, మ్యాక్సిమం 4 దాకా వెళ్ళొచ్చు. బట్ మనం మన డైలీ ఫుడ్స్లో మనకి ఆల్మోస్ట్ ఒమేగా 3 1 తీసుకుంటే ఒమేగా 6 ఏ 15 or 20 or 25 అలా తీసుకుంటున్నాం. అంత ఎక్కువ రేషియోలు తీసుకుంటున్నాం, అది చాలా చాలా డేంజరస్. ఏంటి ఒమేగా 6 ఏంటి, ఒమేగా 3 ఏంటి? అసలు బేసికల్లీ ఒమేగా 6 అనేవి ఇన్ఫ్లమేషన్కి మిమ్మల్ని గురి చేస్తాయి, ఒమేగా 3 అనేవి ఇన్ఫ్లమేషన్ తక్కువ ఉండేలా చేస్తాయి. ఏంటి ఒమేగా 6 ఇన్ఫ్లమేషన్ గురి చేయడం ఏంటి? బేసికల్లీ ఏంటంటే మీ బాడీలో ఎప్పుడైతే టాక్సిన్స్ లాంటివి మీరు ఇంజెస్ట్ చేస్తారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హై గ్లైసెమిక్ ఫుడ్స్ తింటున్నారు, రైస్ ఇలాంటివి తింటున్నారు, నిజానికి ఏంటంటే ఇలాంటివి నిజానికి మీరు ఎంత షుగర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తింటారో, ఎంత స్టార్చ్ తింటారో, ఎంత పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ తింటారో, అంత టాక్సిన్స్ని పంపిస్తున్నట్టు లెక్క చెప్పాలంటే. హై షుగర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం బాడీని టాక్సిసిటీకి గురి చేసినట్టు. ఇప్పుడు బాడీ ఏం చేస్తుంది? మీ బాడీని ప్రొటెక్ట్ చేయాలి. బేసికలీ ఇన్ఫ్లమేషన్ అనేది ఎప్పుడు కూడా మీ బాడీని మీ ప్రొటెక్ట్ చేయడానికి మీ బాడీ చేస్తున్న పని. ఇన్ఫ్లమేషన్ అనేది చెడ్డ పని కాదు నిజానికి. ఇన్ఫ్లమేషన్ రాకుండా చూసుకోవాలి కానీ ఇన్ఫ్లమేషన్ అంటే ఏదన్నా బయట నుంచి చెడు పదార్థం వచ్చినప్పుడు ఇన్ఫ్లమేషన్ జరగాలి. అది డెఫినెట్లీ జరగాలంటే మన బాడీలో ఒమేగా 6 ఉండాలి. కానీ ఎంత ఉండాలి, ఎంత ఉండాలో అంతే ఉండాలి. చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మిమ్మల్ని ఎవరన్నా కొట్టడానికి వస్తున్నారు, మీ దగ్గర ఏ కత్తో గన్నో ఉంటే ఓకే, అతన్ని మీరు అతని నుంచి మీకు ప్రొటెక్షన్ లభిస్తుంది. సో ఒమేగా 6 అన్నమాట ఈ కత్తి గన్ ఇలాంటివి. సో ఎంత ఉండాలి? ఓకే, మన మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కత్తో గన్ ఉంటే సరిపోతుంది. మీకు పెద్ద మిసైల్ ఇచ్చేదనుకోండి, మీద వాడు కొట్టడానికి వచ్చినప్పుడు మిసైల్ని పేలిస్తే వాడు చేస్తాడు ఓకే, వాడితో పాటు చుట్టుపక్కల ఉన్న చాలామంది వేరే మనుషులు కూడా చచ్చిపోతారు, మొత్తం ప్రాంతం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. సేమ్ ఇప్పుడు మనం ఒమేగా 6 ఎక్కువ తీసుకుని చేస్తున్న పని ఎగ్జాక్ట్లీ ఇదే. మీకు ఎంత ఇన్ఫ్లమేషన్ కావాలో అంతే అయ్యేలాగా ఒమేగా 6 ఉండాలి. మీరు బయట నుంచి భయంకరమైన షుగర్ ఐటమ్స్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, మెక్డొనాల్డ్స్ బర్గర్స్ కానీ, పిజ్జాలు కానీ ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు ఇవన్నీ హై అమౌంట్స్ ఆఫ్ టాక్సిన్స్ బాడీలోకి వస్తున్నాయి. వీటి నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. ఇన్ఫ్లమేషన్ కోసం మీకు ఒమేగా 6 కావాలి, డెఫినెట్లీ కావాలి. బట్ మీరు వెజిటబుల్ ఆయిల్స్ నుంచి ఎంత తీసుకుంటున్నారు ఒమేగా 6? ఫర్ ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్ ఆయిల్లో 1:40, ఏది ఒమేగా 3 1 అయితే ఒమేగా 6 40, అంత అమౌంట్స్ ఆఫ్ ఒమేగా 6 తీసుకుంటున్నారు. సో మీరు మీకు కావాల్సింది 1:1 అయితే, లేకపోతే 1:2 అయితే, మీరు 1:40 తీసుకుంటున్నారు. సో అప్పుడు ఏమవుతుంది, మీకు ఇన్ఫ్లమేషన్ అనేది చాలా భయంకరమైన లెవెల్లో అయ్యి మీ బాడీకి ఇది డ్యామేజ్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ ఇన్ఫ్లమేషన్ హై అమౌంట్స్లో అవుతుందో, ఈ ఫ్యాట్ సెల్స్లో ఈ సైటోకైన్స్ ఎక్కువ అవుతాయో, మీకు బేసికల్లీ ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇన్ఫ్లమేషన్, క్రోనిక్ ఇన్ఫ్లమేషన్ మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేలా చేసి మీకు డయాబెటీస్ వచ్చేలా చేస్తుంది. ఆ విధంగా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవడం వల్ల, ఈ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవడం వల్ల, అలా వీటి వల్ల ఏంటంటే మీ ఆర్టరీస్లో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఇన్ఫ్లమేషన్ డైరెక్ట్లీ మీ ఆర్టరీస్ని దెబ్బతీస్తుంది. మీ ఆర్టరీస్లో ప్లేక్ బిల్డప్ అవుతుంటుంది, నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంటుంది, ఆర్టరీస్ స్టిఫ్ అవుతుంటాయి, కంజెస్ట్ అవుతుంటాయి,
సో ఆబ్వియస్లీ ఏమవుతుంది, బ్లడ్ ఫ్లో అంత ఈజీగా అవ్వదు, కష్టపడి కష్టపడి బ్లడ్ని తొయ్యాల్సి వస్తుంటుంది. అప్పుడు ఏమవుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. సో ఆ విధంగా వెజిటేబుల్ ఆయిల్స్ మీకు డయాబెటీస్ వచ్చేలాగా, హై బీపీ వచ్చేలాగా చేస్తున్నాయి. సో మోస్ట్లీ వెజిటబుల్ ఆయిల్స్ని అవాయిడ్ చేయండి. మనకు అన్ఫార్చునేట్లీ చాలా చీప్గా దొరికేది సన్ఫ్లవర్ ఆయిల్. ప్రతి ఒక్కరు మ్యాక్సిమం సన్ఫ్లవర్ ఆయిలే వాడుతున్నారు. ఎవరైనా సరే సన్ఫ్లవర్ ఆయిల్ చాలా చీప్ కాబట్టి అది దానికి వెళ్తున్నారు. సన్ఫ్లవర్ ఆయిల్ అనేది చాలా హెల్దీ అని అది వచ్చిన కొత్తలో ప్రమోట్ చేసేది. ఇంకా చాలామంది మైండ్లో అదే ఉండిపోయింది, ఆ సఫోలా సన్ఫ్లవర్ ఆయిల్. ఒకప్పుడు డాక్టర్ వచ్చేవాడు యాడ్స్కి, నాకు చాలా మా ఫ్యామిలీ చాలా హెల్దీగా ఉందని హౌస్ వైఫ్ చెప్తుంటే పిల్లలు ఎగురుకుంటూ వచ్చేవారు. ఇదంతా మనకు మైండ్లో అలా ఉండిపోయినాయి ఆ అడ్వర్టైజ్మెంట్స్. నిజానికి సన్ఫ్లవర్ ఆయిల్ అస్సలు 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 మంచిది కాదు. చాలామంది గ్రౌండెడ్ ఆయిల్ మంచిది అనుకుంటున్నారు, గ్రౌండెడ్ ఆయిల్ కూడా అస్సలు మంచిది కాదు. చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి, నేను రీజన్ లేకుండా ఇది చెప్పను. అది మనకి అనేక సంవత్సరాలుగా గ్రౌండెడ్ ఆయిల్ మంచిది మంచిది అన్న అపోహల ఉండిపోయింది. బట్ డెఫినెట్లీ ఒమేగా 6 చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. అదీగాక మనకి గ్రౌండెడ్ ఆయిల్ వల్ల వేరే విధంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో గ్రౌండెడ్ ఆయిల్ కూడా మీరు ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత అవాయిడ్ చేయండి. ఏం తీసుకోవాలి, మ్యాక్సిమం కోకోనట్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ యూస్ చేయడానికి ట్రై చేయండి. ఆలివ్ ఆయిల్తో మీరు వంటలు వండుకోలేదు కాబట్టి మ్యాక్సిమం కోకోనట్ ఆయిల్ వాడడానికి ట్రై చేయండి. ఆయిల్ యూసేజ్ ఎంత తగ్గించగలిగితే అంత తగ్గించండి. నెక్స్ట్ సెకండ్ది మీకు బీపీ బాగా పెంచేది ఏంటి, హై గ్లైసెమిక్ ఫుడ్స్. ఏంటి హై గ్లైసెమిక్ ఫుడ్స్ అంటే ఏంటి, మీరు రైస్ తింటున్నారు, పాలిష్డ్ రైస్, మీకు ఇమీడియట్లీ బాడీలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఎందుకని, దీని గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ. మీ బాడీలో ఇమీడియట్లీ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగి ఇమీడియట్లీ మీ ఇన్సులిన్ జనరేషన్ ఎక్కువ అవుతుంది, ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకని, ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించాలి. ఇప్పుడు ఈ ఇన్సులిన్ ఎప్పుడైతే ఎక్కువ పెరుగుతుందో, ఇన్సులిన్ అనేది యాక్చువల్లీ ఒక ఫ్యాట్ స్టోరేజ్ హార్మోన్ అనుకోవచ్చు మీరు. ఇది మీ బాడీలో వాటర్ ఉండేలాగా చేస్తుంది, ఎక్కువ వాటర్ రిటెన్షన్ పెంచుతుంది. ఎప్పుడైతే మీ బాడీలో ఈ వాటర్ రిటెన్షన్ పెంచుతుందో అది మీ బ్లడ్ ప్రెషర్ పెంచుతుంది. ఇప్పుడు కూడా బాడీలో వాటర్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండకూడదు. ఎంత తక్కువ అంటే, మనం ఎప్పుడప్పుడు హైడ్రేట్ చేసుకుంటూ ఉండాలి, మనం వాటర్ తాగుతూ ఉండాలి. మనం ఎంత వాటర్ తాగుతామో అంత వాటర్ వెళ్ళిపోతుంటుంది బాడీలో. వాటర్ ఎప్పుడు తక్కువ తాగుతామో అప్పుడు మన బాడీ వాటర్ని స్టోర్ చేసుకుంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే హై గ్లైసెమిక్ ఫుడ్స్ తింటామో అప్పుడు కూడా మన బాడీ ఈ వాటర్ని ఎక్కువ స్టోర్ చేసుకుంటుంది. ఎందుకని, హై ఇన్సులిన్ జనరేషన్ వల్ల. సో మోస్ట్లీ ఈ హై గ్లైసెమిక్ ఫుడ్స్ని మీరు అవాయిడ్ చేయాలి. హై గ్లైసెమిక్ ఫుడ్స్ వల్ల మీకు అటు డయాబెటీస్ కూడా వస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా వస్తుంది. ఎప్పుడైతే మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందో, మీ బాడీలో ఒబిసిటీ లెవెల్స్ పెరుగుతాయో, అప్పుడు ఆబ్వియస్లీ ఎప్పుడైతే ఈ ఫ్యాట్ సెల్స్లో సైటోకైన్స్ ఎక్కువవుతాయో, ఇవి మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ పెంచుతాయి. సో హై గ్లైసెమిక్ ఫుడ్స్ వల్ల కూడా ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఇందాక నేను చెప్పినట్లు వెజిటబుల్ ఆయిల్స్ ఏ విధంగా ఒమేగా 6 ఇన్ఫ్లమేషన్ ఎక్కువ చేస్తాయో, అవి ఎందుకు చేస్తాయి, ఈ హై గ్లైసెమిక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల. ఈ హై గ్లైసెమిక్ ఫుడ్స్ ఆర్ టాక్సిన్స్. సో అటు మీకు ఇన్సులిన్ వల్ల వాటర్ రిటెన్షన్ అవుతుంది, ఈ ఫుడ్స్ వల్ల ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. వీటి వల్ల మీ ఆర్టరీస్లో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ తగ్గుతుంది, మీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. సో అవాయిడ్ హై గ్లైసెమిక్ ఫుడ్స్. థర్డ్, మూడోది ఏంటి, ఇది చాలా చాలా డేంజర్ యాక్చువల్లీ, ఫ్రుక్టోజ్. ఇది నేను డేంజర్ అని ఎందుకు అంటున్నానంటే, బేసికల్లీ చాలామందిలో చాలా భయంకరమైన అపోహ ఉంది. మీరు ఫ్రూట్స్ ఎంతైనా తినొచ్చు. ఈ మధ్య నేను రీసెంట్లీ తాటి బెల్లం తినకూడదు, ఎక్కువ తినకూడదు, చాలా డేంజర్ అని చెప్తే దానికి వస్తున్న కామెంట్స్ చూసి నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే, చాలామంది చాలా భయంకరమైన అపోహలో ఉన్నారు, తాటి బెల్లం మంచిది అనుకుంటున్నారు. పెద్దవాళ్ళు అయితే చాలా 60 ఇయర్స్ ఆ ఈ రేంజ్లో ఉన్న పెద్దవాళ్ళు అయితే, నీకేం తెలుసు, నువ్వు ఎవడివి, నువ్వు రబ్బిష్, వాట్ ఆర్ యూ స్పీకింగ్, యూఆర్ స్పీకింగ్ నాన్ సెన్స్, ఇలా అని చెప్పి ఏమాత్రం అవగాహన లేకుండా వాళ్ళు కామెంట్స్ పెడుతుంటే, వాళ్ళని చూసి, వాళ్ళ అమాయకత్వాన్ని చూసి నిజానికి జాలిపడ్డంత పెయిన్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. అదే వాళ్ళు వాళ్ళ పిల్లలకు చెప్తారు, అదే వాళ్ళు వాళ్ళ పిల్లలకు చెప్తారు. ఇదే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. నిజానికి ఫ్రుక్టోజ్ అనేది చాలా చాలా డేంజరస్. మన పూర్వీకులు అంటే మన ముత్తాతలు కూడా కాదు, ఆది మానవులు, వాళ్ళు కూడా ఎప్పుడూ ఫ్రూట్స్ని ఎక్కువగా తీసుకోలేదు. సైంటిస్టులు యాక్చువల్లీ మన ఆది మానవులు ఎంత లెవెల్లో ఫ్రూట్స్ తీసుకున్నారని చెక్ చేసినప్పుడు వాళ్ళకి 25 గ్రామ్స్ కంటే తక్కువ తీసుకున్నట్టు తెలిసింది. అందుకనే యాక్చువల్లీ మన ఎప్పుడు కూడా డైలీ ఇంటేక్లో ఫ్రుక్టోజ్ అనేది 25 గ్రామ్స్ కంటే తక్కువ తీసుకున్నట్టు తెలిసింది. డైలీ ఇంటేక్ ఎప్పుడు కూడా మనం ఫ్రుక్టోజ్ని 25 గ్రామ్స్ లోపల ఉండేలాగా చూసుకోవాలి. మనకి
మనం తీసుకునే వెజిటబుల్స్ నుంచి ఫ్రుక్టోజ్ వస్తుంది, చాలా ఫుడ్స్ నుంచి ఫ్రుక్టోజ్ వస్తుంది. యాక్చువల్లీ మనకు ఓన్లీ ఫ్రూట్స్ నుంచే కాదు ఫ్రుక్టోజ్ వచ్చేది, ఈ నేను మనం చెప్పినట్టు తాటి బెల్లం నుంచి కూడా ఫ్రుక్టోజ్ చాలా భయంకరంగా వస్తుంది. అయితే మనకి వెజిటబుల్స్ నుంచి ఫ్రుక్టోజ్ తక్కువ అమౌంట్లో ఉంటుంది కాబట్టి పర్వాలేదు. బట్ మనం ఎప్పుడైతే ఫ్రూట్స్ నుంచి మనం తీసుకుంటామో, ఫ్రూట్స్ని చాలా చాలా లిమిట్గా తీసుకోవాలి. ఏ రోజు కూడా ఫ్రూట్స్ మంచివి కదా అని చెప్పి ఎక్కువగా తీసుకోకూడదు. ఒక రోజులో మనం ఫ్రూట్ తీసుకునే ఇంటేక్ చాలా చాలా తక్కువ ఉండాలి. మన బాడీలోకి ఫ్రుక్టోజ్ అనేది 25 గ్రామ్స్ కంటే తక్కువ వచ్చేలా చేసుకోవాలి. ఎందుకంటే మన లివర్ మ్యాక్సిమం కెపాసిటీ 60 గ్రామ్స్. 60 గ్రామ్స్ ఆఫ్ ఫ్రుక్టోజ్ని మాత్రమే మన లివర్ ప్రాసెస్ చేయగలదు. అలా అని చెప్పి 60 గ్రామ్స్ తీసుకోకూడదు. ఎందుకంటే మనకి చాలా వేరే ఫుడ్స్ నుంచి కూడా ఫ్రుక్టోజ్ వస్తుంది కాబట్టి, ప్లస్ ఆల్రెడీ గ్లైకోజన్ స్టోర్స్ ఉంటాయి కాబట్టి మనం ఎక్కువగా 60 గ్రామ్స్ లోడ్ భరించగలదు కదా అని చెప్పి 60 గ్రామ్స్ ఇవ్వకూడదు. ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా అయినా మీ లివర్ ఫ్యాట్ లివర్ అవుతుంది. అలా అని చెప్పి 60 గ్రామ్స్ను ప్రాసెస్ చేయడం కూడా లివర్ చాలా కష్టపడుతుంది. సో అందుకని అక్కడ దాకా వెళ్లకుండా ఏదైతే మన ఆది మనలో 25 గ్రామ్స్ ఆఫ్ ఫ్రుక్టోజ్ తీసుకున్నారో అంతే ఫ్రుక్టోజ్ ఉండేలా చూసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాంగో తిన్నారు అనుకుందాం, మామిడి పండు తిన్నారు, చాలా హై లెవెల్స్ ఆఫ్ ఫ్రుక్టోజ్ ఉంటుంది. యాపిల్ తిన్నారు, ఎక్కువ ఉంటుంది. బనానాలో కొంచెం తక్కువ ఉంటుంది. జాంపండులో జాంకాయలో చాలా తక్కువ ఉంటుంది. బేసికలీ జాంకాయ లాంటివి మీరు తినొచ్చు, 2-3 తినొచ్చు హ్యాపీగా. సో ఫ్రుక్టోజ్ అనేది తక్కువ ఉండి వాటిని తినాలి, ఎక్కువ ఉండి వాటిని ఎంత తక్కువ వీలుంటే అంత తక్కువ తినాలి. తాటి బెల్లం లాంటిది కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. సో ఫ్రుక్టోజ్ యాక్చువల్లీ ఏ విధంగా మీకు బ్లడ్ ప్రెషర్ పెరిగేలా చేస్తుంది? బేసికల్లీ ఎప్పుడైతే లివర్ మీకు ఈ 60 గ్రామ్స్ ఆఫ్ ఫ్రుక్టోజ్ని ప్రాసెస్ చేయగలదో, మన బాడీలో అంతకంటే ఎక్కువ ఫ్రుక్టోజ్ వెళ్తుందో, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ట్రా ఫ్రుక్టోజ్ ఏదైతే ఉందో, ఏదైతే లివర్ ప్రాసెస్ చేయలేకపోయిందో, అది మీ లివర్ని ఫ్యాట్ లివర్ కింద చేస్తుంది, ఫ్యాట్ సెల్స్ కింద కన్వర్ట్ చేస్తుంది ఈ ఫ్రక్టోజ్ని. ఈ ఫ్యాటీ లివర్ ఎప్పుడైతే అవుతుందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మల్టిపుల్ వేస్లో మీకు డిజాస్టర్స్గా పనిచేస్తుంది. ఫస్ట్ ఏంటంటే ఈ ఫ్యాట్ అనేది, ఈ ఫ్యాట్ సెల్స్ ఎప్పుడైతే జనరేట్ అవుతాయో, ఇవి మీ లో డెన్సిటీ ఎల్డిఎల్ని పెంచుతాయి. అంటే లో డెన్సిటీ ఎల్డిఎల్ అంటే ఏంటి? బేసికల్ ఏంటంటే ఎల్డిఎల్లో కూడా పార్టికల్స్ పెద్దగా ఉండే ఉంటాయి, చిన్నగా ఉండే ఉంటాయి. మనకి హెచ్డిఎల్ మంచిది కొలెస్ట్రాల్లో, ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం. కానీ ఎల్డిఎల్ మరీ అంత బ్యాడ్ ఏం కాదు, మరీ అంత బీభత్సంగా డ్యామేజ్ చేయదు. బట్ ఏదైతే ఎల్డిఎల్లో చిన్న పార్టికల్స్ ఉన్నాయో అది యాక్చువల్లీ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. ఎందుకు డేంజరస్? ఎందుకనంటే ఇవి మీ ఆర్టరీ, ఏవైతే ఆర్టరీ వాల్స్ ఉంటాయో, ఎండోథెలియల్ సెల్స్ అంటారు, ఎండోథెలియల్ ఆర్టరీ వాల్స్ లోపల ఉండి ఎండోథెలియల్ సెల్స్ లోపలికి ఈ చిన్న సైజ్ ఎల్డిఎల్ పార్టికల్స్ వెళ్ళిపోతాయి. ఇవి వెళ్ళి ప్లేక్ బిల్డప్ అయ్యేలా చేస్తాయి, అక్కడ మీకు నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ తగ్గిస్తాయి, అక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చేలా చేస్తాయి. సో అందువల్ల ఏమవుతుంది, మీ ఆర్టరీస్ స్టిఫ్ అవ్వడం, ఆర్టరీస్లో ప్లేక్ బిల్డప్ అవ్వడం, మీ బ్లడ్ ఫ్లో కష్టపడడం జరుగుతుంది. సో అందువల్ల ఏమవుతుంది, మీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఇది ఒకటి, ఇది వన్ ఆఫ్ ద వే. ఫ్రక్టోజ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇది ఒక వేలో బ్లడ్ ప్రెషర్ని ఈ విధంగా పెంచుతుంది. ఇంకా ఏంటి, లివర్ యాక్చువల్లీ ఎప్పుడైతే ఇది ఎక్కువ మనం ఫ్రుక్టోజ్ ఇస్తామో, మీ లివర్ ఫ్యాటీ లివర్ అవుతుంది. ఎప్పుడైతే మీ లివర్ ఫ్యాటీ లివర్ అవుతుందో, ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్కి దారితీస్తుంది. ఎప్పుడైతే మీ లివర్ ఇలా ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీ బాడీలో వచ్చేలా చేస్తుందో, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మీరు ఏం తీసుకున్నా కూడా మీకు ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉండడం, అది మళ్ళీ ఇన్ఫ్లమేషన్ వచ్చేలా చేయడం, అది ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల మళ్ళీ ఇంకా నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ తగ్గడం, ఇంకా బాడీలో మీకు బ్లడ్ ఫ్లో కష్టం అవ్వడం, ఇంకా హార్ట్ పంపింగ్ చాలా ఎక్కువ చేయాల్సి రావడం, ఇంకా మీకు బ్లడ్ ప్రెషర్ పెరగడం జరుగుతుంది. ఇది రెండో విధానం. ఇంకో విధానం కూడా ఉంది, అంటే ఈ అన్ని విధాలుగాను కూడా ఫ్రుక్టోజ్ మీకు బీపీ పెరిగేలా చేస్తుంది. మూడో విధానం ఏంటి, ఫ్రుక్టోజ్ మీకు ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటారో, ఇది మీ బాడీలో మీ బ్లడ్లో యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండేలా చేస్తుంది. ఈ ఎక్సెస్ ఫ్రుక్టోజ్ అంతా డైరెక్ట్లీ మీ యూరిక్ యాసిడ్ పెరిగేలా చేయడం వల్ల, ఈ యూరిక్ యాసిడ్ యాక్చువల్లీ మళ్ళీ యూరిక్ యాసిడ్ రెండు విధాలుగా బీపీ పెరిగేలా చేస్తుంది. అవేంటి, ఒకటి మీ కిడ్నీస్ ఎక్కువ సాల్ట్ని, ఎక్కువ వాటర్ని మీ బాడీలో ఉంచేలాగా ఈ ఫ్రుక్టోజ్ చేస్తుంది. ఆ విధంగా మీకు మళ్ళీ వాటర్ రిటెన్షన్ అయ్యి ఆ విధంగా మీకు మళ్ళీ బీపీ పెరుగుతుంది. ఇంకోటి డైరెక్ట్గా ఈ యూరిక్ యాసిడ్ మీ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది డైరెక్ట్గా. ఇది కూడా యూరిక్ యాసిడ్ ఎప్పుడైతే మీ బాడీలో ఎక్కువ ఉంటుందో, మీ బ్లడ్లో తిరుగుతూ ఉంటుందో, మీ ఆర్టరీస్ గుండా వెళ్తుందో, ఇది అక్కడ ఉండే నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ని తగ్గించేస్తూ ఉంటుంది. సో ఆ విధంగా ఫ్రుక్టోజ్ మల్టిపుల్ వేస్లు, ఇప్పుడు నేను చెప్పిన వేసే ఆల్మోస్ట్ 4 ఉన్నాయి, 4 డిఫరెంట్ వేస్లో మల్టిప్లై అయ్యి మీ బీపీని చాలా చాలా ఎక్కువగా పెంచుతుంది. చెప్పాలంటే అన్నిటికంటే డేంజరస్ మీకు ఫ్రుక్టోజ్.
మీకు హై బీపీ ఉందంటే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఓకే, ఫ్రూట్స్ మంచి అన్నది కదా అని చెప్పేసి తినొద్దు. ఎందుకంటే ఫ్రూట్స్ హెల్తీగా ఉన్న వాళ్ళకి మంచివి తక్కువ మొత్తంలో, బీపీ ఉన్న వాళ్ళకి అస్సలు మంచిది కాదు. తింటే మహా అయితే జాంకాయ లాంటివి తినండి, అప్పుడప్పుడు బనానా లాంటివి తినండి, బట్ యాపిల్ కానీ మామిడి పండు కానీ ఇలాంటివి తినొద్దు. తక్కువ ఎలా తిన్నా కూడా చాలా తక్కువ మొత్తంలో తినండి. తాటి బెల్లం లాంటిది అస్సలు టచ్ కూడా చేయొద్దు మీరు. ఎందుకంటే మీకు ఫ్రూక్టోస్ చెప్పాలంటే పళ్ళలో మీరు ఫ్రూట్స్ నుంచి మీరు ఫ్రూక్టోస్ వచ్చినప్పుడు అట్లీస్ట్ ఫ్రూట్స్లో ఫైబర్ ఉంటుంది. ఆ ఫైబర్ వల్ల మీకు ఒకేసారి మీకు మొత్తం వచ్చేయకుండా స్లో స్లోగా వస్తుంటుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ తాటి బెల్లం మీకు అందులో అట్లీస్ట్ ఫైబర్ కూడా ఉండదు, డైరెక్ట్గా ఫ్రూక్టోస్ వచ్చి మీ లివర్లో పడుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఫ్రూక్టోస్ మీకు డైరెక్ట్గా మీ ఫ్యాటీ లివర్ చేస్తుంది, మీ యూరిక్ యాసిడ్ పెంచుతుంది, మొత్తం అన్ని రకాలుగాను పనిచేసి మీ హై బీపీ వచ్చేలా చేస్తుంది. సో ఈ మూడింటిని మ్యాక్సిమం తగ్గించండి. ఫ్రూక్టోస్ అయితే నేను చెప్తాను కంప్లీట్లీ అవాయిడ్ చేయండి. వెజిటబుల్ ఆయిల్స్ని, సన్ఫ్లవర్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్స్ని ఎంత తక్కువ యూజ్ చేయగలిగితే అంత తక్కువ చేయండి. ఓవరాల్గా మీరు ఆయిల్స్ని బాగా తగ్గించండి మీ కుకింగ్లో. థర్డ్ది ఆబ్వియస్లీ హై గ్లైసెమిక్ ఫుడ్స్. ఇప్పుడు కూడా హై గ్లైసెమిక్ ఫుడ్స్ డేంజరే. మీరు తినే ఆహారంలో ఇప్పుడు కూడా మ్యాక్సిమం యూనో ఒక రేషియో పాటించండి. 40% కార్బోహైడ్రేట్స్, 40% ప్రోటీన్ అండ్ 20% ఫ్యాట్స్. ఈ విధంగా మన ఆ రేషియోలు తీసుకుంటే మీకు యూనో మోస్ట్లీ మీ హై బీపీ సమస్య తగ్గుతుంది. ఓకే, సో ఇవి టాప్ 3 ఫుడ్స్. బిఫోర్ ఐ సైన్ ఆఫ్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. అండ్ ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరన్నా మీ ఫ్రెండ్స్ హై బీపీతో బాధపడుతుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. డెఫినెట్లీ వాళ్ళకి డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. చాలామందికి చాలా విషయాలు తెలియదు, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు చాలా అపోహలో ఉన్నారు. సో వాళ్ళని అవేర్నెస్ పెంచండి, వాళ్ళకి వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి, నా కోసం కాదు, నాకు ఎక్కువ వ్యూస్ రావడం కోసం కాదు, జనాలకి హెల్ప్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి. ఒకవేళ ఎవరన్నా సబ్స్క్రైబ్ అయి ఉండకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అవ్వండి. నేను బీపీని తగ్గించడానికి ఏ ఫుడ్స్ తినాలి, బీపీని తగ్గించడానికి ఏమేం చేయాలి, ఇలాంటి వీడియోస్ ఇంకా పెడుతూ ఉంటాను. సో ప్లీజ్ కీప్ ఫాలోయింగ్ మీ.